రైతునంటావు రాజునంటావు మీసముంది చూడమంటావు, రోజులిట్లా గడవవన్నా రోషమంతా చూపుమన్నా, రోజులిట్లా గడవవన్నా రోషమంతా చూపుమన్నా. తెలంగాణలో ఉన్న రైతన్నలారా, ఒక్కసారి ఢిల్లీ వైపు చూడండి. మన రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు. 100 మందో 1000 మందో కాదు, లక్షల మంది ఉద్యమం చేస్తున్నారు. అది పంజాబ్కో, హర్యానాకో, ఉత్తరప్రదేశ్కో, రాజస్థాన్కో సంబంధించినటువంటి సమస్య కాదు, యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి, మన రైతులందరికీ సంబంధించినటువంటి సమస్య. కేంద్ర బీజేపీ సర్కారు రైతులకు సంబంధించినటువంటి 3 చట్టాలని చేసింది. అవి రైతులని నష్టపరిచే విధంగా, రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. మరి ఎవరికి లాభం చేస్తున్నాయి అంటే, డబ్బులున్నటువంటి వాళ్ళకి, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి లాభం చేసే విధంగా ఆ చట్టాలున్నాయి. అందుకని దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది. ఆ ఉద్యమంలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులంతా కూడా పాలుపంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3వ తారీఖున కార్మిక సంఘాలు, రైతు సంఘాలు రాస్తారోకోకి పిలిపివ్వడం జరిగింది. పల్లె నుంచి ఢిల్లీ దాకా అంతటా కూడా రాస్తారోకోలు చేయాలి. దీనికి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, కాంగ్రెసు, వివిధ సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, కూలి సంఘాలు, వృత్తి సంఘాలు, యువజన విద్యార్థి సంఘాలు అందరూ కూడా దీనికి మద్దతు తెలపడం జరిగింది. ఎందుకంటే మన రైతులకు సంబంధించినటువంటి సమస్య, మన అన్నదాతకు సంబంధించినటువంటి సమస్య. అందుకోసం 3వ తారీఖు జరిగేటువంటి రాస్తారోకోలో పల్లె నుండి ఢిల్లీ దాకా మొత్తం స్తంభించిపోవాలి. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోవాలి, మైండ్ బ్లాక్ కావాలి. ఇక మందిరం గురించో మసీదు గురించో మాట్లాడడం బంద్ చేసి మన రైతన్నల గురించి మాట్లాడే విధంగా మనం చేయాలి. అందుకోసం రైతన్నలారా, కదలండి.